వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈరోజు ఫ్రైడే ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అనమాట సో మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి మీ లైక్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో మీ నుంచి ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో ఇక్కడ తులసి మొక్క ఇక్కడ సైడ్ ఎందుకు పెట్టానంటే మార్నింగ్ మార్నింగి మనకి లైట్గా ఎండ్ అయితే వస్తుందన్నమాట సో అందుకోసం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అంటే పూజ వరకు అక్కడ పెడదామని చెప్పేసి ఎండకైతే పెట్టాను సో చూసారా మార్నింగ్ టైం వచ్చి లైట్గా వస్తుంది కదా ఎండ అది చాలా బాగా అనిపిస్తుంది కదా సో అందుకే మార్నింగ్ టైం ఎక్కువ శాతం నేను అట్లా వీడియో షూట్ చేస్తూ అనమాట చాలా బాగుంటుందని చెప్పేసి అండ్ ఫస్ట్ అయితే పిల్లల్ని పంపించేద్దాము సెవెన్ థర్టీకి అంతా పిల్లలు వెళ్ళిపోతారు కదా ఆ తర్వాత నిదానంగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు లేదనుకోండి కొంచెం టైం పడుతుంది పిల్లల్ని పంపించాలి పూజ చేసుకోవాలనే ఒక టెన్షన్ ఉంటుందన్నమాట దానివల్ల పూజ సరిగ్గా చేసుకోలేను సో ఇక్కడ మామిడాకు అయితే నైట్ వాటర్ పోసి దానిపైన ఒక తడిబట్ట వేసాను అనమాట మామిడాకులు మార్నింగ్కి కొంచెం ఫ్రెష్గా అనిపిస్తాయి కదా అందుకోసం సో ఈరోజు పిల్లల బాక్స్లోకి అయితే వైట్ రైస్ అండ్ టమాటా పప్పు ఆబ్వియస్లీ ఇంకా మనకి ఫ్రైడే వచ్చిందంటే చాలు పులిహోర అన్న లేకపోతే లెమన్ రైస్ ఇలా సింపుల్గా అయిపోయేది త్వరగా అయిపోయే చూసుకుంటాను అనమాట సో ఈరోజు మార్నింగే వంట అయితే అయిపోయింది అండ్ ఒక సైడ్ పిల్లలు పాలు తాగిపోతారు కదా అని చెప్పేసి పాలు అయితే కాస్తున్నాం సో టమాటా పప్పు చేశాను ఈరోజు దాంట్లోకి ఊరికే సింపుల్గా టమాటా పప్పు అంటే తినరు కాబట్టి వడియాలు వేయించి పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇంకా పూజా సామాన్లు అన్నీ క్లీన్ చేసుకుంటానండి సో పిల్లలు వెళ్ళిపోయిన సెవెన్ థర్టీకి పిల్లలు వెళ్ళిపోతారు ఎయిట్ కంతా నేను స్నానం చేసి స్టార్ట్ చేసేలోపు ఇవన్నీ క్లీనింగే కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇత్తడి సామాన్లు వెండి సామాన్లు అవి కొంచెం క్లీన్ కావడానికి అంటే మనం వీక్ మొత్తము ఆయిల్ అవన్నీ వేసి ఉంటాం కదా కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట అందుకే నేను ఎక్కువ శాతం హాట్ వాటరు దాంట్లో సాల్ట్ నిమ్మకాయ చింతపండు వేసేసి బాయిల్ చేసి అంటే స్నానానికి వెళ్లే ముందే బాయిల్ చేసి పెట్టేస్తాను సో బాయిల్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంక ఇవన్నీ దాంట్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసి చింతపండు నిమ్మకాయ ఉంటుంది కదా దాంట్లో కొంచెం అట్లా రబ్ చేసిన తర్వాత పీతాంబరి అండ్ విమ్ లిక్విడ్ ఉంటుంది ఆ రెండు మిక్స్ చేసేసి క్లీన్ చేసేస్తాను సో అట్లయితే కానీ నీట్గా పోతాయి అండ్ నాకు కూడా కొంచెం నీ చూడడానికి బాగా అనిపించాలన్నమాట అంటే నీట్గా వెళ్ళిపోవాలి లేకపోతే ఉద్రా వదరగా అలాగా చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు కాబట్టి కొంచెం నీట్గా చేయాలంటే కొంచెం టైం అయితే పడుతుంది ఇత్తడి సామాన్లకే కొంచెం టైం పడుతుందండి వెండి సామాన్లు త్వరగా క్లీన్ అయిపోతాయి సో అన్నీ క్లీన్ చేసేసి ఇంకా మా వారు ఉన్నారు కాబట్టి కొంచెం హెల్ప్ఫుల్ నేను అన్నీ క్లీన్ చేసి బొట్లు అవన్నీ పెట్టేస్తాను కదా ఇంకా మా వారైతే పూజ చేసేస్తారనమాట అండ్ ఈరోజు పిల్లలకి మొన్న దోశ బ్యాటర్ ఉంది కదా దాంతో పునుగులు అయితే ఐ మీన్ పొంగనాలు అయితే వేసి పంపించేశాను వాళ్ళకి సో నేనైతే ఇంకా వెళ్ళేటప్పుడు నాకు మా వారికి ఇక్కడ పొంగనాలు అయితే వేస్తున్నా సో ఇది ఇప్పటిది కాదండి పెన్నము దాదాపు ఒక టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ అయింది సో అప్పటి నుంచి దీన్ని అట్లా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా కానీ చాలా బాగా పనిచేస్తుంది అనమాట అందుకే ఇంకా మళ్ళీ దాన్ని చూసి ఎందుకు అలా ఉంది అని మీరు కామెంట్ చేయకండి ఓకేనా సో అప్పటి నుంచి యూస్ యూజ్ చేస్తున్నా ఏదైనా వస్తువు మనకి బాగా పని చేస్తుంటే ఎందుకు పడేయడం చెప్పండి సో దాన్ని యూజ్ అయ్యేంత వరకు యూజ్ చేసుకొని తర్వాత తీసి పడేస్తా అనమాట సో ఒక సైడ్ దోశ మా వారికి అండ్ నాకైతే పొంగనాలు సో లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఆయిల్ వేసి కాలుస్తే చాలా బాగా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయి సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఎర్లీ మార్నింగ్ లేయడం వల్ల నేను కొంచెం అంటే స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతా అనమాట అంటే వంట పిల్ పిల్లల్ని పంపించాలి కదా హడావుడి పూజ అవుతుందా లేదా అని చెప్పేసి టెన్ టెన్షన్ పడడం వల్ల నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఎక్కువ శాతం సో ఇలా నిదానంగా పిల్లల్ని పంపించేసి క్యారెట్ బాక్స్లు పంపించిన తర్వాత నేను నిదానంగా పూజ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి అసలు ఈరోజు ఎలాంటి స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు ప్రశాంతంగా పూజ అయితే వేసేసుకున్నా ఇలా అమ్మవారిని అర్చ అర్చన కూడా ఈ ఈరోజు లిటరల్లీ అసలు అనుకోలేదు ఒక్కోసారి వీలు కాదు కదా సో ఈరోజు అయితే వీలైంది ఉన్న టైంలో నేను నాకు ఆఫీస్కి వెళ్ళే టైం లోపల ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట పూజ్ చేసిన తర్వాత కొబ్బరి అయితే అలాగే అనుకోండి అవి చిన్న చిన్నవి చీకటిగలు ఉంటాయి కదా చిన్న చిన్న ఇన్సెట్స్ వస్తాయి అని చెప్పేసి కొబ్బరికాయ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసి తీసేస్తాను తీసేసి ఈ మధ్య ఏం చేస్తున్నాను అంటే ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేస్తుంటే అది వేస్ట్ అయిపోతుంది అందుకే నేను ఇలా ముక్కలుగా కట్ చేసేసి అండ్ ఈ కొబ్బరి గిన్నెలతో ఒక మంచి టిప్ అయితే చెప్తాను యూజ్ అవుతుంది బికాస్ నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు వర్కౌట్ అయ్యింది ఇక్కడ రైస్ ఉంది కదా రైస్లో మనకి నల్ల పురుగులు ఉంటాయి కదా చెక్క పురుగులు అవి పట్టకుండా కొబ్బరి గిన్నె పైనంతా క్లీన్ చేసేసి ఇలా కొబ్బరి గిన్న దాంట్లో పెట్టేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది అండ్ చాలా ఫ్రెష్గా ఉంటాయి సో అంటే ఎలాంటి చీమలు పురుగు పట్టకుండా చాలా నీట్గా అన్నమాట ఈ టిప్ మీకు యూజ్ అయితే వాడుకోండి సో ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈరోజు టెంపుల్లో మనకి కుంకుమచ్చన ప్రతి ఫ్రైడే కుంకుమచ్చన అయితే కంపల్సరీ ఉంటుందండి సో ఇక్కడ అందరు కలిసి కుంకుమచ్చన దీప వర్ణన టెంపుల్లో ప్రతి ఫ్రైడే అయితే ఖచ్చితంగా చేస్తారు దట్ ఈరోజు నవ అంటే ఇప్పుడు నవరాత్రులు నడుస్తున్నాయి కదా ఐ మీన్ గణేష్ నవరాత్రులు ప్రతిరోజైతే ఇక్కడ అంటే భజన కానివ్వండి ప్రతిరోజు ఉంటుంది కాకపోతే మనం తీరిక లేక లేదంటే మార్నింగ్ పిల్లల స్కూల్ అలా ఉండడం వల్ల వెళ్ళలేకపోతున్నాము సో మేమైతే ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలకి హాలిడే ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ పూజకత వచ్చాము ఇలా ఈవినింగ్ టైంలో అంటే మార్నింగ్ టైంలో అందరూ హడావుడిగా ఉంటారు కాబట్టి ఎవరు ఎక్కువ శాతం రాలేరు పూజ చేసే వాళ్ళ మటుకు ఖచ్చితంగా వస్తారు సో ఈవినింగ్ టైం ఇంకా అందరు ప్రశాంతంగా పిల్లలకి అందరికీ ఫుడ్ అలా పెట్టేసి అరేంజ్ చేసిన తర్వాత మేము ప్రశాంతంగా టెంపుల్కి వస్తామండి వచ్చి ఇక్కడ భజనలో కానివ్వండి ఇలా సాంగ్స్ పాడుతుంటే చక్క వినాలనే అనిపిస్తుంటుంది సో టెంపుల్లో వస్తే అదొక రకమైన ఫీలింగ్ కదా హాయిగా అనిపిస్తుంది నాకైతే సో అక్కడ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలాగే ఉంటాము ఎంచక్క మాట్లాడుకుంటూ పూజ చేసుకుంటూ భజన అన్నీ నాకు చా నాకు ఇలాంటివి చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట సో అందుకోసం ఈ పూజా వ్లాగ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే ఈ పార్ట్స్ స్కిప్ చేసేయండి సో ఇక్కడైతే ఇంకా కుంకుమ అర్చన అయితే స్టార్ట్ చేసామన్నమాట అంటే స్వా పూజారి గారు వెళ్ళి బయట హారతి అవన్నీ ఇచ్చా లేకపోతే మేము ఇక్కడ అన్నీ అరేంజ్ చేసుకున్నాము అంటే ధ్వజస్తంభం అన్నీ స్వామి ఉన్నారు కదా సో అక్కడ అవన్నీ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ పూజారి గారు మా చదువుతూ ఉంటారు అండ్ మేమైతే ఇక్కడ కుంకుమచ్చని అయితే స్టార్ట్ చేస్తామన్నమాట టైం కంటే మనకు ఈవినింగ్ టైమే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది సో అందుకోసం ఇక్కడ పూజ కూడా మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఎక్కువ శాతం ఈవినింగ్ టైమే వస్తూ ఉంటాను అనమాట అండ్ ఇక్కడ అయితే స్టార్ట్ చేసాము అంటే అంటే మనకి టెంపుల్లోనే అన్ని ప్రొవైడ్ చేస్తారనమాట అంటే కుంకుమ కానివ్వండి తమల్పాకు ఫ్లవర్స్ ఇంటి దగ్గర నుంచి ఒకవేళ సపోజ్ తెచ్చుకోవచ్చు బట్ ఇన్ కేస్ ఎవరైనా మర్చిపోతే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట అండ్ ఈవెన్ కాయిన్స్ కూడా మనకి టెంపుల్లో ఇస్తారు సో అది అర్చన చేసిన తర్వాత మనం ఇంటికి అయితే తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదండి మనం సేవ్ చేసుకుంటాం కదా మనీ సేవ్ అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది అంటే వన్ రూపీ ఎప్పుడైనా మనం కుంకుమార్చన చేసుకున్న వన్ రూపీ కాయిన్స్ అని నేనైతే ఒక బాక్స్లో వేసి పెట్టేసుకుంటా అనమాట తిరుపతికి అట్లా వెళ్ళినప్పుడు నేను అక్కడ ఇచ్చేస్తా ఇంకా నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా భోజనం ఏం చేయలేదు అక్కడే ప్రసాదం అన్ని తినేసరికి కట్ నిండిపోయింది సో మొన్న ఒక టూ త్రీ డేస్ నుంచి మనం వాష్ చేసిన బట్టలన్నీ అవి అట్లే ఉన్నాయండి ఎన్ని మడత పెడుతున్నా కూడా అవి మళ్ళీ పీకి పడేస్తూనే ఉన్నారు పిల్లలు సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఎయిట్ అయిపోయింది ఇంటికి ఎయిట్ థర్టీ ఆ టైం అయింది ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి నేనైతే బట్టలు మడత పెడుతున్నాను ఇంక బట్టలు మడత పెట్టకుంటే ఇలాగే ఉండిపోతాయండి ఇంకా కొన్ని కొన్ని ఎన్ని ఐరన్కి ఇస్తున్నా కూడా అవి వాష్ చేస్తున్నా మళ్ళీ ఐరన్కి ఇస్తూనే ఉన్నా మా ఇంట్లో ఉన్న ఐరన్ బాక్స్ ఏమైందంటే అవి షా అంటే సడన్గా కరెంట్ ఎక్కువ రావడం వలన ఓల్టేజ్ ఎక్కువ అది పోయిందనమాట కాబట్టి ఇంకా బయట ఇవ్వాల్సి వస్తుంది ఐరన్ బట్టలు సో ఇక్కడ ఒక హర్రర్ మూవీ చూస్తున్నాం యాక్చువల్లీ మాకు హర్రర్ మూవీ అంటే భయము కానీ లైట్స్ అన్నీ ఆన్ చేసుకొని అది లైట్స్ ఆఫ్ చేసి చూస్తే ఇంకా బాగానే ఉంటుంది భయపడడానికి కానీ మేము లైట్స్ అన్ని ఇద్దరం బాగానే భయపడతాము నేను నా కొడుకు ఏదో ధైర్యంగా వేసుకొని చూస్తున్నాం అనమాట టైంపాస్ కోసం సో ఆ మూవీ అలా పెట్టుకొని చూసుకుంటూ బట్టలు అయితే మడత పెడుతున్నా లోపలైతే కొంచెం భయంగానే ఉంది ఎందుకంటే నేను హర్రర్ మూవీస్ అంతా అంత ఎక్కువ చూడ్ను సో ఎక్కువ శాతం నాకు కామెడీ మూవీస్ అట్లాంటివైతే ఇష్టం అనమాట సో బట్టలు మరత పెట్టుకుంటూ మా మా బాబు అయితే కొంతసేపు చూసి వాడు భయం వేసి ఇంకా వెళ్ళి సెల్ అయితే పెట్టుకొని చూసుకుంటున్నాడు అనమాట సో భయపడుతూ ఎందుకు చూడాలని అనుకోవద్దండి భయపడుతూనే చూస్తూ ఉండాలి హర్రర్ మూవీ కదా అందుకే భయం అనేది తెలియాలి కదా సో అందుకు నాకైతే బాగానే నచ్చింది అంత భయమేం లేదు అవి సడన్ సడన్గా వస్తాయి కదా అవి ఏదో మీదికొచ్చినట్లుగా భయం వేస్తుంది అప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది అంతే ఇంకా లేదంటే బాగానే ఉంది సినిమా బాగానే ఉంది అంత భయపడాల్సిన అవసరం లేదు ఓ మాదిరిగా బాగానే ఉందనమాట అప్పుడప్పుడు జలకిలిచినప్పుడే కొంచెం టెన్షన్ అట్లా ఫీల్ అవుతాం అంతే ఎంతైనా మన తెలుగు మూవీస్కి హాలీవుడ్ హాలీవుడ్ మూవీస్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా సో వాళ్ళు కొంచెం భయపెడుతూనే ఉంటారు మ్యాటర్ ఏమి ఉండదు అని అనుకుంటాము కొంచెం బాగానే ఉంది అంతే ఇంకా దాని గురించి మనం ఎందుకు ఎక్కువ మాట్లాడడం లేండి సో అదండి ఈ రోజుటి మా ఫ్రైడే మార్నింగ్ నుంచి ఈ నైట్ వరకు ఇలా అయితే జరిగిపోయింది సో పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇది అనమాట నా పని డైలీ రొటీన్ వర్క్ అయితే ఇలానే ఉంటుంది సో యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ మీకు నచ్చిందా నస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండ్ టిల్ దెన్ బాబాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ